హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు మన ముందుల ఒక స్పెషల్ గెస్ట్ వచ్చేసారండి. ఎవరో తెలుసా? తన స్మైల్తో, తన మాటలతో మనందరి హార్ట్స్కి చాలా చాలా దగ్గరైన మన స్మైలింగ్ క్వీన్, మన పిన్ని గారు, శ్యామ్ల గారు. సో శ్యామ్ల గారి గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలి అంటే లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ మ్యామ్, వెల్కమ్ టు మై షో. ఎలా ఉన్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. 4 weeks జర్నీ విత్ డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్లో వితౌట్ ఎనీ కమ్యూనికేషన్ అంటేనే దట్స్ అ బిగ్గెస్ట్ అచీవ్మెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద బిగ్ బాస్ టాపిక్, ఐ జస్ట్ వాంట్ ఆస్క్ యూ వన్ క్వశ్చన్. మా లిటిల్ హీరో ఈశాన్ ఎలా ఉన్నాడు? సో మిస్ అయ్యారా? ఫస్ట్ 2 weeks, ఓకే, తర్వాత 2 weeks అలవాటు పడిపోయాను, ఇంకా పంపించారు ఇంటికి వెళ్ళి ఈశాన్ చూసుకోవాలి. ఓకే, సో చెప్పండి, బిగ్ బాస్ ఫీవర్ తగ్గిందా? లేదు, ఇంకా ఇంకా లేదు. సో ఎలా ఫీల్ అయ్యారు బిగ్ బాస్లోకి ఛాన్స్ రాగానే? ఎక్సైటెడ్, హ్యాపీగా అనిపించింది. అండ్ కొంచెం డౌట్ కూడా ఉంది, నేను అది గోత్రూ అవ్వగలన, అంత మెంటల్ స్ట్రెస్ నాకు ఇప్పటివరకు ఎప్పుడైతే రావలేదు. ఓకే, సో అంటే ఒక గేమ్, ఇట్స్ అ మైండ్ గేమ్, ఇక్కడ కండలు ఉంటే సరిపోదు, మైండ్ కావాలి. సో ఆ మైండ్ గేమ్ నేను ఆడగలను అని కొంచెం భయపడ్డాను. బట్ యా, తర్వాత అందులోకి వెళ్ళిన తర్వాత ఒకటే అంటే, లైక్ నేను ఎలా ఉంటే అలా ఉందాం అనుకుని వెళ్ళాను. సో అలా ఉన్నాను అనుకుంటున్నాను. సో ఛాన్స్ ఎలా వచ్చింది మీకు బిగ్ బాస్లో? ఐ డోంట్ నో, అంటే ఒకసారి నాకు సడన్ గా మా టీవీ నుంచి కాల్ వచ్చింది, ఇలా బిగ్ బాస్ 2లో మీ పేరు అనుకుంటున్నాము అంటే. యాక్చువల్గా వాళ్ళు 1కే అనుకున్నారట అట్ ద టైం, నేను క్యారీయింగ్, సో అప్పుడు నన్ను అడగలేదు. సో 2కి నేను ఫస్ట్, మేము ఫస్ట్ అనుకున్న నేమ్స్ ఇప్పుడు కూడా రాసుకుంటున్నాము. సో మీకేంటి, మీరు ఓకేనా అని అడిగారు. అడిగితే ఐ సెడ్ నో, బికాస్ నాకు చిన్న పిల్లోడు ఉన్నాడు, నేను వదిలి రాలేనండి అని చెప్పాను. తర్వాత నాకు ఇలా కాల్ వచ్చింది అని మా హస్బెండ్కి చెప్తే, తను వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదిలేసుకుంటున్నావు, సో జస్ట్ గో, ఇషాన్ ఇప్పుడు 11 months కదా, నువ్వు వచ్చేసరికి ఆల్మోస్ట్ 1 ఇయర్ 2 months అలా అవుతుంది, సో నో ప్రాబ్లం. వాడికి ఇప్పుడు నీ పాలైతే లేవు, ఓన్లీ ఫీడింగ్ టైం టు టైం కాబట్టి నేను బయట నుంచి చూసుకోగలను, మా అమ్మ వాళ్ళు ఉంటారు, సో ఇంకెందుకు అని చెప్పి అన్నాడు. సో ఆలోచించి నేను ఎస్ ఓకే, నాకు కూడా కొంచెం ఆఫ్టర్ డెలివరీ గ్యాప్ తర్వాత మళ్ళీ ఐ నీడ్ టు వర్క్ అని జనాలకు కూడా తెలుస్తుంది, ఇండస్ట్రీ పీపుల్ కి అని చెప్పి ఐ స్టార్టెడ్. ఓకే, సో ఇంట్లో వాళ్ళ సపోర్ట్ బాగా ఉంది మీకు? బాగా, యా. ఓకే, సో అనుకున్నారా ఈశాన్ని మిస్ అవుతాను, వెళ్ళగలనా లేదా అనేసి? యా, అనుకున్నాను. ఒకటే నాకు ఒకటే ఒక హర్డల్ ఇషాన్ అక్కడ. సో దాన్ని కనుక నేను దాటగలిగితే ఖచ్చితంగా నేను ఐ కెన్ బీ స్ట్రాంగ్ అని నాకు అర్థమైంది. సో అది కొంతమేర దాటేననే అనుకుంటున్నాను, అంటే దాటే ప్రయత్నం అయితే కొంచెం చేశాను నేను. ఓకే, సో చెప్పండి, బిగ్ బాస్ 1కి బిగ్ బాస్ 2కి మీకు డిఫరెన్స్ ఏమైనా కనిపించిందా? యా, బిగ్ బాస్ 1 అంటే టీవీ ముందు కూర్చొని చూడడం వేరు, అక్కడికి వెళ్ళి ఆడడం వేరు. టీవీ ముందు కూర్చొని చూసి ఆట ఇలా ఉంటుంది కావచ్చు అనేటువంటి ఒక ఊహతో అక్కడికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మనం బోల్తా పడ్డట్టు. సో టీవీలో చూసినట్టయితే ఉండదు అక్కడ, ఖచ్చితంగా చాలా ఎదుర్కోవాల్సి ఉంటుంది, చాలా బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఎమోషనల్లీ అండ్ ఫిజికల్లీ, అన్నీ కూడా చేయగలిగి ఉండాలి. ఓకే, కమింగ్ టు ద రెమ్యునరేషన్ పాయింట్, సంజన గారు అండ్ నాయుడు గారు చెప్పారు, లైక్ మేము కామన్ పీపుల్ అవడం వల్ల మాకు రెమ్యునరేషన్ ఏమి ఇవ్వలేదు, వాళ్ళందరూ సెలబ్రిటీస్ అవడం వల్లే వాళ్ళకి ఇచ్చారు, అది ఎంతవరకు కరెక్ట్? కామన్ పీపుల్ అవడం వల్ల రెమ్యునరేషన్ ఇచ్చారు లేదో నాకు తెలీదు, ఎందుకంటే నేను అడగలేదు కామన్ పీపుల్కి రెమ్యునరేషన్ ఇస్తున్నారా, లేకపోతే మాకు ఒకళ్ళకి రెమ్యునరేషన్ ఇస్తున్నారా అనేది అయితే మేము అడగలేదు. మా రెమ్యునరేషన్స్ కూడా మేము అడగలేదు. ఒకటి వాళ్ళు చెప్పింది ఏంటంటే, గెలిస్తే ఇంత అమౌంట్ మీకు వస్తుంది. ఓకే, సో అప్పటి వరకు మీకు బయట ఉంటే మీ వర్క్ మీకు పోతుంది కాబట్టి, మీ ఇప్పుడు లోపల ఉంటే మేము బయట సంపాదించుకునేది పోతుంది కాబట్టి, ఫర్ దాట్ వీల్ పే యూ. సో మీ ఒక్కొక్కళ్ళ ఇదికి తగ్గట్టుగా, రేంజ్ తగ్గట్టు, ఒక్కొక్కళ్ళు దీనికి తగ్గట్టు వీ హ్యావ్ అవర్ ఓన్ రెమ్యునరేషన్. ఓకే, సో బయట మేము ఉంటే ఎంత సంపాదించగలమో దానికి ఈక్వల్ గానే వాళ్ళు మాకు పే చేయడం జరిగింది. ఓకే, అండ్ కమింగ్ టు ద ఎలిమినేషన్, సో ఎలిమినేషన్ విషయానికి వస్తే డెసిషన్ అనేది కరెక్ట్గా అనిపించలేదు అని మాకు అనిపించింది, సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు?
నేను ఒక ప్లేయర్ ని కాబట్టి నాకు ఖచ్చితంగా అనిపించింది కరెక్ట్ గా లేదు డెసిషన్. అంటే ఇంకో నాలుగు ఉంటే బాగుండు అనిపించింది. ఫైనల్ వరకు వెళ్తే ఫైనల్ విన్నర్ అవ్వడం అవ్వకపోవడం అనేది మన చేతిలో లేదు. బట్ ఎక్కువ కాలం నామినేషన్స్ లోకి రాకుండా ఎక్కువ కాలం షోలో ఉండేది అయితే డెఫినెట్ గా మన చేతిలోనే ఉంది. సో అది నేను ప్రయత్నించినా కూడా ఎందుకు నేను ఓడిపోయాను అన్నది నాకు అర్థం కాని ఒక విషయం. సో మీరే కాదు మేము కూడా చాలా షాక్ అయ్యాం యాక్చువల్లీ. మీరు ఎలిమినేషన్ అనగానే వీ ఫెల్ట్ వెరీ బ్యాడ్ యాక్చువల్లీ. సో కౌశల్కి ఛాన్స్ వచ్చింది లైక్ ఎవరినో ఒకరిని సేవ్ చేయొచ్చు అని. సో నందినిని సేవ్ చేశారు. సో ఎల్లో టీమ్ మెంబర్ అవ్వడం వల్లే నందినిని సేవ్ చేశారా అనేది మా డౌట్. ఎగ్జాక్ట్లీ. ఓకే, వాట్ అబౌట్ తేజు? తేజు కూడా అంతే కదా, తేజు కూడా ఎల్లో టీమ్ మెంబర్స్ కి వాడడానికి పవర్ వాడతాను అని చెప్పింది. ఓకే, సో తాను కూడా అదే చేసింది. ఓకే, నాట్ ఎల్లో టీమ్ మెంబర్ అందుకని. సో ఎలా అనిపించింది మీకు ఆ టైంలో ఎలిమినేట్ అవ్వగానే? ఒకవేళ వాళ్ళిద్దరికి కాకుండా బిగ్ బాస్ డిసైడ్ చేస్తే ఎవరు వెళ్ళేవాడా అనేది ఒక క్యూరియాసిటీ వచ్చింది. ఓకే, సో అకార్డింగ్ టు యూ నెక్స్ట్ వీక్ కమింగ్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు అనుకుంటున్నారు మీరు? నామినేషన్స్ లో అయితే నిన్న చూస్తే భాను, దీప్తి అండ్ గణేష్. భాను ఇస్ అ స్ట్రాంగ్ కంటెస్టెంట్, సో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని పంపించాలి అని నామినేషన్స్ అయితే ఈ వీక్ జరగలేదు. ఓకే, ఈ వీక్ నామినేషన్స్ జరిగింది ఎవరి ఇష్ట ఇష్టాల మీద ఆధారపడి నామినేషన్ జరిగింది. సో అలా నామినేషన్స్ లోకి వచ్చిన భానుకి నేను అనుకోవడం ఆడియన్స్ బాగానే సపోర్ట్ చేస్తాను. ఓకే, బికాస్ ఒకళ్ళ పర్సనల్ ఒపీనియన్ తో ఆమె నామినేషన్ లోకి రాలేదు. అండ్ దీప్తికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి ఉండడానికి రావడానికి, ఈక్వల్ గా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎందుకంటే ఈ వీక్ తక్కువ ఓట్స్ వచ్చిన కారణంగా తను నాతో పాటు ఉంది. మరి ఈ వీక్ తక్కువ వచ్చాయి కాబట్టి నెక్స్ట్ వీక్ అలాగే వస్తాయా, లేకపోతే ఈ వీక్ తక్కువ వేస్తే తప్పు చేశామని ఫీల్ అయిన వాళ్ళు ఎవరైనా నెక్స్ట్ వీక్ ఎక్కువ వేస్తారా అనేది నాకు తెలియదు. గణేష్ అయితే ఖచ్చితంగా ఉంటాడు అని అయితే నేను స్ట్రాంగ్ గా చెప్పాను, బికాస్ గణేష్ చాలా బాగా ఆడుతున్నాడు అండ్ అబ్బాయికి ఆడియన్స్ నుంచి సపోర్ట్ చాలా బాగుంది. ఏదైనా జరగచ్చు. సో ఇన్ కేస్ ఒక స్పెషల్ పవర్ వచ్చి మీకే కనుక ఎలిమినేట్ ఛాన్స్ ఇస్తే మీరు ఎవరిని ఎలిమినేట్ చేసేస్తారు? ఈ ముగ్గురులోనా? యా, నాట్ ఓన్లీ ఇన్ దిస్, నార్మల్ గా ఒక స్పెషల్ పవర్ వచ్చేసింది మీకు. మీకు బిగ్ బాస్ చెప్పేశారు దిస్ వీక్ మీకు ఎట్లా ఎవరిని ఎలిమినేట్ చేయాలంటే వాళ్ళని చేయొచ్చు అని. ఎవరిని చేస్తారు? ఓకే ఓకే ఫైన్. అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఛాన్స్ వస్తే వెళ్తారా? వచ్చినప్పుడు కదా, ప్రస్తుతానికి అయితే రాలేదు. సో నేను ఈ బిగ్ బాస్ విషయంలో ఎలాంటి హోప్స్ పెట్టుకోదలుచుకోలేదు. సో యా, ప్రస్తుతానికి ఏమి ఆలోచన లేదు. ఓకే, సో ఆన్ స్క్రీన్ మాకు కనిపించేది లైక్ 24 అవర్స్ జరిగింది అయితే మేము చూడలేం, రైట్? టీవీలో ఏదైతే వస్తుందో మేము అదే నిజం అనుకుంటాం. అండ్ ఆఫ్ ద స్క్రీన్ మీకు చాలా హ్యాపీ మూమెంట్స్ జరిగి ఉండొచ్చు మాకు చూపించనివి. సో ఏదైనా ఒక హ్యాపీ మూమెంట్ మాతో షేర్ చేసుకుంటారా? యా, యాక్చువల్లీ ఒక దొంగతనం రాజు ఊరి ప్రజలు టాస్క్లో, ఎవరిదిరా రాజ్యం టాస్క్లో, ఒక కీని జైల్లో ఉన్న వాళ్ళని కాపాడడానికి దొంగలించడానికి రాత్రంతా ఆ టీం వాళ్ళు ప్రయత్నిస్తూ ఉండాలి. మా టీం వాళ్ళు ఏంటంటే ఆ కీని వాళ్ళకి దొరకకుండా కాపాడుకోవాలి, అది ఒక టాస్క్. సో అది నైట్ 12 నుంచి మార్నింగ్ 6:37 వరకు జరిగిన టాస్క్. సో నైట్ అంతా ఎవరికి నిద్ర లేవు. ఆ కాపాడుకునే ప్రాసెస్ లో ఊరికే అక్కడ కూర్చోకుండా ఎంటర్టైనింగ్ ఏమైనా చేద్దాం అని చెప్తే కొంతమంది పూల్లోకి దిగి ఆడుకుంటున్నారు, కొంతమంది పాటలు పాడుకుంటున్నారు. నేను హౌస్ వాళ్ళందరినీ ఇమిటేట్ చేశాను, నేను తేజు ఇద్దరం హౌస్ వాళ్ళందరినీ ఇమిటేట్ చేశాము. అండ్ కౌశల్ గారు వచ్చి కౌశల్ గారు మధ్యలో ఆ జైల్ కార్డ్ వాడతాను వాడును అని ఆయన కొంచెం కామెడీ చేశారు. సో ఇట్లా ఎవరికి తోచినట్టు వాళ్ళు అరస్ బాబు గారు క్లాస్ తీసుకున్నారు. ఆ నైట్ ఏంటంటే నాకు చాలా ఒక వెకేషన్ కి వెళ్ళినట్టు అనిపించింది. సో ఆ నైట్ నాకు బాగా నచ్చింది. సో ఎప్పుడైనా అనిపించిందా ఇన్ని డేస్ ఇక్కడ ఉన్నాము లోన్లీ ఫీలింగ్ లైక్ ఇంట్లో అందరిని మిస్ అవుతున్నాను? నాకు మధ్యలో వెళ్ళిన కొత్తలో ఉండింది, బట్ తర్వాత ఐ గాట్ యూస్ టు ఇట్. మధ్యలో ఒకసారి ఏదో ఎన్విరాన్మెంట్ ఐ మీన్ క్లైమేట్ ప్రాబ్లం వచ్చినప్పుడు నేను మా అబ్బాయి గురించి కొంచెం భయపడ్డాను, వాళ్ళు ఎలా ఉన్నారు, బికాస్ కొంచెం జలుబు అది అదంతా ఎలా ఉందా ఏంటా అని కొంచెం అనుకున్నాను. తప్ప ఐ డి మిస్ దమ్, బికాస్
నాకు అన్నీ తెలిసే వెళ్ళాను కదా షోకి. ఓకే, అండ్ కమింగ్ టు దిస్, తేజు గారికి మీకు ఒక చిన్న డిస్కషన్ అయింది అబౌట్ లస్సీ, అసలు ఏం జరిగింది, చిన్న ఫైర్ స్టార్ట్ అయింది? అంటే అది ఒక ఫైర్ లస్సీ గురించి కాదు, ఆకలి గురించి. ఓకే, సో నేను ఆకలి కాగలేను ఫస్ట్ పాయింట్. సో ఆకలి కాగలేక నేను ఆ టైంలో అడిగితే తను చెప్పిన విధానం నాకు నచ్చలేదు. ఓకే, సో అందుకని నేను, సో ఆన్ స్క్రీన్ మాకు కాస్తనే చూపిస్తారు కాబట్టి అర్థమైంది, అండ్ ఆఫ్ ద స్క్రీన్ లైక్ అది ఇంకా ప్రొలాంగ్ అయిందా లేకపోతే వెంటనే? వితిన్ ఐ థింక్ హాఫ్ డే కల్లా మేము నార్మల్ అయిపోయాం. ఓకే, సో 4 వీక్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, సో వాట్ ఈస్ వాట్ అనేది మీకు తెలుసు, వాళ్ళ మైండ్ సెట్స్ అన్నీ కూడా మీకు అర్థమై ఉండొచ్చు. సో హోమ్లో మోస్ట్ ఇన్స్పిరేషనల్ పర్సన్ ఎవరు అనుకుంటున్నారు? తేజు. సో వెరీ ఇన్స్పిరేషన్. అంటే ఒక అమ్మాయి ఏ కష్టాలనైనా తట్టుకుని ఎలా నిలబడాలి అనేది నేను తేజను చూసి చాలా నేర్చుకున్నాను. ఓకే, దట్ మోస్ట్ మోస్ట్ ఇన్స్పిరేషనల్ గర్ల్. అంటే నాకే కాదు, యూజువల్గా నా లైఫ్లో చాలా కష్టాలు ఉన్నాయి అని బాధపడే అమ్మాయిలందరికీ కూడా తను చాలా ఇన్స్పిరేషనల్. మేబీ ఒక ఓపెన్ బుక్ లాగా తేజు, రైట్? ఎగ్జాక్ట్లీ. సో మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్ ఎవరు? బాబు గోవిందని. And most cunning? Most cunning? No one? నాకు ఎదురవ్వలేదు. ఓకే, మేబీ ఉండొచ్చు, బట్ నాకు ఏం ప్రాబ్లం రాలేదు. ఓకే, సో గేమ్ని గేమ్లా కాకుండా ప్రిటెండ్ చేస్తూ ఆడారు వీళ్ళు అని మీకు ఎవరైనా చూస్తే అనిపించిందా హోమ్లో? ప్రిటెండ్ చేస్తున్నా? నో, అందరూ అంతే. తేజు by behavior, by character, she's that open. Okay. అంతా ఓపెన్గా మాట్లాడుతుంది. తనిష్కి కోపం ఎక్కువ, తను అలానే ఉన్నారు. సామ్రాట్ ఏంటంటే కూల్గా ఆలోచిద్దాం అనే టైప్, తను అలానే ఉన్నారు. తిట్టిస్తుంది అయినా కూడా మొత్తం ముందు చూద్దాం తర్వాత ఆడదాం అన్నట్టుగా. మేబీ షీ ఈస్ ద యంగెస్ట్ వన్, రైట్? యంగెస్ట్. అండ్ గణేష్ బై హిమ్సెల్ఫ్ ఈజ్ లైక్ దట్. నేను అంతే, దీప్తి అంతే, గీత చైల్డ్ లెస్, తను అలాగే పుట్టిపోతుంది. సో ఎవరి ఎవరి క్యారెక్టర్ తగ్గట్టు వాళ్ళు ఉన్నారు. Okay, so what makes you angry in Big Boss house? Food. Okay, ante like taku istaru. Okay, sarpudu ante oka 5 kgs rice ichi 1 week 16 members tinalanta. Oh my god. Okay, it's possible. Koncham sadukun sadukun tinali, adi koncham naku kopam ostundi. Okay, so one man party manne undi. సో అనుకున్నారా ఎందుకు ఇక్కడికి వచ్చి అన్ని పనులు చేసుకోవాల్సి వస్తుంది అని? నేను చేస్తాను, నాకు ఇంట్లో పని లేదు. బట్ ఆ బట్టలు ఉతకడం ఎందుకో నాకు నచ్చదు, చిన్నప్పటి నుంచి నచ్చదు. ఓకే, బట్టలు మడత పెట్టడం, ఆయన తీసుకోవడం, ఆ బట్టలు టాపికే నాకు నచ్చదు అసలు. సో అది ఒకటే నేను ఇబ్బంది పడ్డా చేస్తాను. ఓకే, సో పబ్లిక్ టాక్ ఏంటంటే లైక్ బిగ్ బాస్ ఒక స్క్రిప్ట్ ప్రకారం వెళ్తుంది అని పబ్లిక్ అంటున్నారు, మీకు అది స్క్రిప్ట్ లాగా ఇస్తారా? యూ హ్యావ్ టు డూ లైక్ దిస్ అని గేమ్స్ అని ముందలే చెప్తారా? లేదు అంటే ఏ గేమ్స్ మాకు ముందు చెప్పారు? ఓకే, ఏ గేమ్ అయినా మీకు ఎప్పుడైతే తెలుస్తుందో మాకు అప్పుడే తెలుస్తుంది. ఓకే, అండ్ స్క్రిప్టెడ్ అంటే అది మీకు చూసే వాళ్ళకి మేబీ అలా అనిపిస్తోందేమో నాకు తెలియదు, బట్ అక్కడ ఆడేటప్పుడు మాకు ఏ రోజు ఇది స్క్రిప్టెడ్ అని అనిపించలేదు. మేబీ ఇప్పుడు మేము బయటకు వచ్చి చూసాక నాకు కూడా అనిపించవచ్చు ఇది స్క్రిప్టెడ్ ఏమో అని, కానీ నాకు తెలుసు కాబట్టి కాదు అని నేను నేను సమాధానం పరచుకోగలను. సో స్క్రిప్టెడ్ అయితే కాదు. ఓకే, వన్ వర్డ్ అబౌట్ నాని గారు. ఆసమ్. నేచురల్ స్టార్. ఓకే, 4 వీక్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ వన్ వర్డ్. రోలర్ కోస్టర్ రైడ్. ఓకే, సో అండ్ పబ్లిక్ టాక్ వచ్చేసి లవర్స్కి అడ్డాగా మారిన బిగ్ బాస్ హౌస్ అని బయట టాక్ వచ్చేసింది, సో అది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? అంటే మీరు నా కళ్ళ ముందు అయితే చూడలేదండి. అంటే మీరు 4 వీక్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళ జర్నీ చేసి ఉన్నారు ఇప్పటిదాకా, సో వాట్ ఈస్ వాట్ అనేది? నేను నా కళ్ళతో అయితే నేను చూడలేదు. తేజు చెప్పింది ఏంటి అంటే జస్ట్ ఓపెన్ గా మాట్లాడుకున్నాము నా లైఫ్ గురించి, నేను ఆయన లైఫ్ గురించి ఆయన. సో మాట్లాడుకున్న తర్వాత ఓకే ఒక ఒక ఇంప్రెషన్ అనేది ఏర్పడింది ఒకళ్ళ మీద ఒకళ్ళకి, బట్ నేను అది ప్రేమ అని నేను చెప్పలేను. నాతో చెప్పే మాట్లాడి ప్రేమ అని నేను చెప్పలేను. అండ్ ఇది ఎక్కువగా అంత బయటికి రావడం కూడా నాకు ఇష్టం లేదు, బికాస్ సామ్రాట్కి అది చాలా బ్యాడ్ అవుతుంది తర్వాత.
ఐ డోంట్ వాంట్ దిస్, ఊరికే మేము షేర్ చేసుకున్న దాంట్లో అంత తప్పే ఉంది అన్నట్టు నాతో మాట్లాడారు. కానీ టాస్క్ ఇచ్చినప్పుడు తేజు ఓపెన్ గా చెప్పేశారు కదా. అది నేను చూడలేదు, ఓకే, యాక్టివిటీ రూమ్ లో చెప్పిందంట. అవును, ఆఫ్టర్ సాంగ్ డాన్స్ పర్ఫార్మెన్స్ అయ్యాక యాక్టివిటీ రూమ్ లో చెప్పిందట, బట్ ఓకే ఓకే. ఓకే, సో కమింగ్ టు దీప్తి సునాయన, దీప్తి సునాయన అండ్ తనిష్, లైక్ దీప్తి సునాయన హీస్ మై బ్రదర్ అని అలా చెప్పారు. బట్ చూస్తుంటే లైక్ మాకు ఒక పబ్లిక్గా ఆడియన్స్గా చూస్తుంటే ఏదో సంథింగ్ ఇస్ గోయింగ్ ఆన్ బిట్వీన్ దెమ్ అని మాకు అనిపించింది. ఆన్ దిస్ నోట్ నేను కూడా తనిష్ని అడగడం జరిగింది, తనిష్ ఏంటి తనిష్ ఇంట్లో నేను చాలా వింటున్నాను, ఏంటి నీకు దీప్తిసునాయన అంటే మధ్య ఏంటి అని అడిగినప్పుడు ఆయన నాకు చెప్పింది ఏంటి అంటే, లేదు శ్యామ్లా గారు, నథింగ్ ఇస్ దేర్, కాకపోతే చిన్నపిల్ల నాతో ఓపెన్గా ఉండడానికి ట్రై చేస్తోంది అండ్ నాతో కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది, ఆ కంఫర్ట్ జోన్ నా దగ్గర ఎందుకు ఆ అమ్మాయికి అనిపించింది, అంతే తప్ప నేను అయితే ఏం అనుకోవట్లేదు, నాకు అలాంటి ప్రశ్న అయితే ఏం లేదు అని అంది. అండ్ నేను బయటకు వచ్చాక ఒక వీడియో చూసాను, నేను కన్నా అని పిలవచ్చా అని దీప్తి సునాయన తన ఇచ్చిన ఒక ట్రోల్ వీడియో, అనిపించింది మేబీ ఇవన్నీ చూసి జనాలు అనుకుంటున్నారా అని. బట్ నిజంగా ఉన్నా ఇట్స్ అబ్సల్యూట్లీ దేర్ పర్సనల్ థింగ్ దట్ వీ కెన్ టాక్ అండ్ నిజంగా ఉన్నా వాళ్ళు బయటకు వచ్చాక ఎలాగో చెప్తారు మనకి. అండ్ నిజంగా ఉంటే కలిసి ఉంటే హ్యాపీ, ఓకే. అండ్ లేదు ఏం లేకుండా అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని కన్నా అని పిలవమని అడిగింది కాబట్టి మనం దాన్ని వేస్ట్ చేసుకుని వీ కాంట్ థింక్. ఎస్, ఇప్పుడు మీరు నన్ను అడగొచ్చు నేను మిమ్మల్ని శ్యాము అని పిలవచ్చా, లేదా నేను మిమ్మల్ని అడిగిన మిమ్మల్ని పెట్నేంతో పిలవచ్చా. సో మన ఇద్దరం ఒక అమ్మాయి అమ్మాయి అడిగినప్పుడు తప్పుగా లేని ఒకటి, ఒక అమ్మాయిన అబ్బాయిని అడిగేసరికి ఎందుకు తప్పు అనేది మనం ఒక్కసారి వాళ్ళ షూస్ లోకి వెళ్ళి ఆలోచించడం బెటర్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈజీగా ఒక మాట మనం అనడం వల్ల మేబీ ఏమో ఒకవేళ నిజంగానే తప్పైతే, ఎగ్జాక్ట్లీ, కానీ బిగ్ బాస్ లో ఒక ఎపిసోడ్ లో చూపించారు దీప్తి సునాయన మిడ్ నైట్ లేచి తన్ని కిస్ చేసింది, అది గణేష్ కూడా చూసారు అనేది. ఇదైతే నేను చూడలేదు యాక్చువల్లీ, సో నాకు తెలీదు, నేను ఇంకా బయటకు వచ్చాక కూడా ఎపిసోడ్ చూడలేదు ఏం జరుగుతుంది ఇంకా అని. సో నేను చూసాక దాని గురించి క్లారిఫై చేస్తే బెటర్ నా ఫీలింగ్. సో బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళక ముందలా వచ్చిన తర్వాత మీలో డిఫరెన్స్ ఏమైనా మీకు కనిపించిందా? అంటే నేను అంటే కొంచెం స్ట్రాంగ్ అయ్యి వచ్చానేమో అనిపించింది టు ఫేస్ ద సిచ్యువేషన్. ఓకే, ఇదివరకు నాకు ఏదైనా కొంచెం నొప్పితే నాకు ఏదైనా దెబ్బ తగిలినా నేను అక్కడే కూర్చుని ఏడ్చేదాన్ని, మా ఆయన పైకి లేపేదాకా. అలాంటిది నేను నన్ను నేను పైకి లేవడం అనేది నేర్చుకున్నానేమో అని నాకు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ వండర్ఫుల్ మెమరీస్ విత్ అస్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్.